నా పేరు శివకుమార్ గ్రీన్ ప్రో కంపెనీ తరపున నేను ఇక్కడ ఏపీ తెలంగాణ బిజినెస్ డెవలప్మెంట్ ఇన్చార్జ్ గా చేస్తున్నాను సో బేసికల్లీ గ్రీన్ ప్రో అనేది మనకి ఇట్స్ ఎన్ ఇంటర్నేషనల్ కంపెనీ వీళ్ళు ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కు సంబంధించి మనకి ఏవైతే పాలీ హౌసెస్ నెట్ హౌసెస్ అంటారో వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాం సో వీటిలో ఉన్న ఒక్కొక్క ప్రొడక్ట్స్ మనకి అగ్రికల్చర్ కు సంబంధించి 20 ప్లస్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రమ్ మల్చ్ ఫిల్మ్ అప్ టు పాలీ ఫిల్మ్ పాండ్ లైనర్ వీడ్ మ్యాట్ ఇలాంటివన్నీ కూడాను ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్స్ షేడ్ నెట్స్ కానీ ఇన్సెక్ట్ నెట్స్ కానీ హెయిల్ నెట్స్ కానీ బర్డ్ నెట్స్ ఇలా మనకి మేజర్గా కేటగరైజ్ చేసుకుంటే ఫిల్మ్స్ నెట్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఈ మూడు ఫ్యాబ్రిక్స్లో మీకు పాండ్ లైనర్ లాంటివి వస్తాయి సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడాను మనకి గ్రీన్ ప్రో అనేది కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ అండి మనం సో వీఆర్ బేస్డ్ అట్ మైసూర్ మైసూర్లో మనకి ఆల్మోస్ట్ 20 లాక్ SFT మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి సో హై క్లాస్ అంటే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ మనకున్న మెషినరీ ఇవంతా కూడాను ఇటలీ నుంచి వచ్చే బండేరా అనే మిషన్స్ ఇలాంటి పెద్ద హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి క్వాలిటీ ఇవ్వాలి ఇప్పటివరకు మనము ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్గా ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాము సో ఫ్రమ్ పాస్ట్ 3-4 ఇయర్స్ డొమెస్టిక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి సో సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ మనకి రైతులకు అందేటట్లుగా అందిస్తున్నాము సో ఇప్పుడు మీకు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ఇది చూసుకుంటే మనకి ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో బేసిక్గా ఓపెన్ కల్టివేషన్ కాకుండా ప్రొటెక్టెడ్ కల్టివేషన్లో షేడ్ నెట్ హౌస్ కల్టివేషన్ పాలీ హౌస్ కల్టివేషన్ అంటారు ఇది వచ్చి కైండ్ ఆఫ్ షేడ్ నెట్ కల్టివేషన్ ఇందులో ఇది ఇన్సెక్ట్ నెట్ హౌస్ అంటారు ఈ ఇన్సెక్ట్ నెట్ హౌస్ ఏంటంటే మీకు కంప్లీట్గా ఇన్సెక్ట్ నెట్టే వాడతారు టాప్ కానీ సైడ్ కానీ అంతా కూడా ఇన్సెక్ట్ నెట్టే ఉంటుంది సో ఇన్సెక్ట్ నెట్ అనే ఇన్సెక్ట్ నెట్ హౌస్ అనే పేరు దీనికి ఉంటుంది ఇదేంటంటే ఎక్కువ కొద్దిగా వైరల్ అటాక్ ప్రోన్గా ఉండే క్రాప్స్ ఏవైనా ఉంటే వాటిని ఇందులో గ్రో చేస్తారు సో ఈ యాంటీ ఇన్సెక్ట్ నెట్ ఎక్కువగా మనకి నార్థన్ ఇండియాలో ఈ వైరల్కి ఎక్కువ అటాక్ అవుతాయి అన్న క్రాప్స్ ఈ యాంటీ ఇన్సెక్ట్ నెట్ హౌస్లో వాడతారు సో అదే మనకు వచ్చేసరికి మనది ఎక్కువ షేడ్ నెట్ హౌస్ సో ఈ టాప్ లేయర్ చూసారు కదా ఈ టాప్ లేయర్ అనేది మనకి ఇన్సెక్ట్ నెట్ ఉంది కాబట్టి ఇన్సెక్ట్ నెట్ హౌస్ ఇదే షేడ్ నెట్ ఉంటేనేమో షేడ్ నెట్ హౌస్ ఈ టాప్ షేడ్ నెట్ ఉంటుంది సైడ్కేమో ఇన్సెక్ట్ నెట్ ఉంటుంది సో ఇలా కాంబినేషన్లో షేడ్ నెట్ కంప్లీట్గా వాడతారు ఇన్సెక్ట్ నెట్ షేడ్ నెట్ కాంబినేషన్లో వాడతారు ఇన్సెక్ట్ నెట్ టోటల్గా వాడతారు మనకు ఉన్న ఏరియేషన్ కోసం కానీ ఉన్న క్లైమేట్ కండిషన్స్కి సో ఈ నెట్ హౌస్ అన్నమాట సో నెక్స్ట్ మీకు షేడ్ నెట్ సో ఇది ఇన్సెక్ట్ నెట్ హౌస్ అయితే ఇది షేడ్ నెట్ హౌస్ ఈ టాప్లో మనకి షేడ్ నెట్ యూస్ చేస్తారు సో దట్ ఈ అందుకని మనము దీన్ని షేడ్ నెట్ హౌస్ అంటాము సో ఇది మళ్ళీ ఇన్సెక్ట్ నెట్ హౌసే ఇందులో ఆప్టిక్ ప్రో అనేసి అంటే ఈ రెపెల్లెంట్స్ ఎక్కువ ఉంటుంది ఈ ఇన్సెక్ట్ నెట్కి సో దానివల్ల దీన్ని ఆప్టిక్ ప్రో ఇన్సెక్ట్ నెట్ హౌస్ ఇవి హైడ్రోమ్యాట్స్ ఇందాక మనం అనుకున్నట్లు వాటర్ స్టోరేజ్కి వాటర్ కన్జర్వేషన్ కోసం అనేసి ఈ హైడ్రోమ్యాట్స్ ఫ్యాబ్రిక్స్ మనకి దగ్గర ఎక్స్ట్రూడెడ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రూడెడ్ లైనర్స్ ఉంటుంది తర్వాత ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇది ఆర్చర్డ్ కవర్స్ మనకి గ్రేప్స్ కానీ పోమోగ్రానైట్ ఇలాంటి వాటికి హై టెంపరేచర్స్ లేదా హెవీ రెయిన్ఫాల్ ఇలాంటి వాటి ప్రొటెక్ట్ చేయడానికి ఇట్స్ అగైన్ ఫిల్మ్ మనకి గ్రేప్స్ కానీ పోమోగ్రానైట్ ఇలాంటి ఆర్చర్డ్ క్రాప్స్కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు నెక్స్ట్ ఇది గ్రౌండ్ కవర్ చాలా ఎక్స్టెన్సివ్గా ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నది ఎందుకంటే కలుపు నివారణకి రైతులు చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది సో ఆల్మోస్ట్ 40 నుంచి 80,000 వరకు కూడా ఖర్చు అవుతుంది డిపెండింగ్ ఆన్ ద క్రాప్ ఆ స్పేసింగ్ బట్టి సో ఈ వీడ్ మ్యాట్ ఒకసారి వేసుకుంటే ఇది మనం ఇచ్చే వారంటీ 5 ఇయర్స్ ఉంటుంది మీకు ఆల్మోస్ట్ లైఫ్ 8 to 10 ఇయర్స్ వస్తుంది కాబట్టి ఆ కల్టివేషన్ అనేది వీడ్ ఫ్రీగా మీరు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు ఎస్పెషల్లీ మా వెజిటబుల్ క్రాప్స్ కానీ హై వాల్యూ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో కలుపు ఎక్కువ సమస్యగా ఉంటుందో అలాంటి చోట వీడ్ మ్యాట్ అనేది చాలా బెస్ట్ సొల్యూషన్ ఇది థర్మల్ స్క్రీన్ నెట్ అంటారు షేడ్ నెట్లో ఒక అడ్వాన్స్డ్ అనొచ్చు ఇది అల్యూమినియం కోటింగ్ ఉంటుంది అన్నమాట అల్యూమినియం కోటింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వచ్చే సన్లైట్ అది రిఫ్లెక్ట్ అయ్యి మనకి లోపలికి ఎక్కువ సన్లైట్ వెళ్లకుండా టెంపరేచర్ అనేది తగ్గుతుంది సో ఆల్మోస్ట్ 4 to 5 డిగ్రీ సెంటీగ్రేడ్ అనే అంత టెంపరేచర్ మనకు ఈ థర్మల్ నెట్ యూజ్ చేయడం వల్ల మనం హౌస్లో నెట్ హౌస్లో కంట్రోల్ చేసుకోవచ్చు ఇది వన్స్ ఇది షెల్టర్ ఫ్యాబ్రిక్ అంటారు ఇది కైండ్ ఆఫ్ ఫ్యాబ్రికే ఈ ఫ్యాబ్రిక్లో మనకి ఒక లిటిల్ ప్రొటెక్షన్ మనకి ఎక్కువ థిక్నెస్ లేకుండా లైటింగ్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఈ షెల్టర్ ఫ్యాబ్రిక్ని ఆర్చర్డ్ క్రాప్స్కి వాడుతుంటారు ఇది గ్రో బ్యాగ్స్ లేదా ప్లాంటర్ బ్యాగ్స్ అంటారు
హెచ్డిపి మెటీరియల్ తో చేసిరు మనకి ఒక అడుగు నుంచి మీకు 10 అడుగులు ఇలా ఒక ఎన్ని అడుగులు వాడతారో అన్ని అడుగులకి మీకు దాని బట్టి మీకు ఆ ప్రైస్ అవన్నీ ఉంటాయి హెచ్డిపి మెటీరియల్ కాబట్టి మీకు క్వాలిటీ కూడా ఆల్మోస్ట్ 6 టు 8 ఇయర్స్ వస్తుంది లైఫ్ సో ఇది అగైన్ ఇందాక చూపించింది హైడ్రోమ్యాట్ పాండ్ లైనర్ అన్నం కదా అలాంటిదే సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్ ఫిల్మ్ అని గానీ డిఫ్యూజ్డ్ గానీ కూల్ గానీ రోజా క్రోమా తర్వాత ఈ ఫోటో సెలెక్టివ్ బ్లూ యాంతురా బ్లాక్ అవుట్ ఫిల్మ్ ఇవన్నీ కూడాను డిఫరెంట్ ఫిల్మ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ పాలీ హౌస్లో మనకి టాప్లో యూజ్ చేసేది డిఫరెంట్ క్రాప్స్కి క్రాప్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఇది అనుకోండి వెజిటబుల్స్ గ్రో చేయడానికి క్లియర్ ఫిల్మ్ ఎక్కడైతే మనకి ఎక్కువ లైటింగ్ కావాలో అలాంటి వాటికి ఈ క్లియర్ ఫిల్మ్ వాడతారు సో కొద్దిగా డిఫ్యూజ్ అవుతుంది ఇక్కడ మనకి డిఫ్యూజ్నే ఉంటుంది ఎక్కువ లైట్ అనేది ట్రాన్స్మిషన్ అవుతుంది ఆల్మోస్ట్ 70-75% లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది ఇక్కడ డిఫ్యూజన్లో ఏంటంటే కొంచెం లైట్ అనేది డిఫ్యూజ్ అవుతుంది విత్ ఇన్ ద ఫిల్మ్ సో అక్కడ మనకి ట్రాన్స్మిషన్ అనేది కొద్దిగా తగ్గుతుంది నియర్లీ 60% ట్రాన్స్మిషన్ ఉంటుంది 40% డిఫ్యూజన్ ఉంటుంది తర్వాత బ్లూ సెలెక్టివ్ ఇది ఫోటో సెలెక్టివ్ బ్లూ ఫిల్మ్ అనేది మనకి ఎవరి దగ్గర లేని ప్రజెంట్ ఇప్పటివరకు సో మనం ఇంట్రొడ్యూస్ చేశాము సో దీనివల్ల ఏంటంటే ఫోటో సింథటిక్ యాక్టివిటీ పెరగడము ఇంటర్నోడల్ లెంగ్త్ అనేది తగ్గి మోర్ నంబర్ ఆఫ్ నోట్స్ ఉండి మోర్ ప్రొడక్టివిటీ మోర్ ప్రొడక్ట్స్ ఈ ప్రొడక్షన్ అనేది కూడా బాగా వస్తుంది సో ఇది యాంతురా క్రైజాంతిమం టైప్ ఆఫ్ క్రాప్స్కి వీటికి వాడే ఫిల్మ్ యాంతురా ఫిల్మ్ అంటారు కూల్ అంటే ఇది టెంపరేచర్ కంట్రోల్ చేసేది మనకి ట్రాపికల్ క్లైమేట్లో వీటిలో కొద్దిగా టెంపరేచర్ తగ్గాలి అనుకున్నప్పుడు ఈ మనకు ఉన్న మాస్టర్ బ్యాచ్లో ఈ కూల్ అనే ఇంగ్రీడియంట్ మాస్టర్ బ్యాచ్ యూజ్ చేయడం వల్ల ఆ ఫిల్ము మనకి ఆటోమేటిక్గా ఒక 2-3 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది తగ్గిస్తుంది నెక్స్ట్ బ్లాక్అవుట్ ఫిల్మ్ అంటే కొన్ని క్రాప్స్ లైక్ క్రైజాంతిమం ఫ్యామిలీకి సంబంధించినవి వాటికి కంప్లీట్ డార్క్నెస్ కావాలి ఎప్పుడు వాటి రీప్రొడక్టివ్ స్టేజ్ ఫ్లవరింగ్ అది రావాలంటే కంప్లీట్ డార్క్నెస్ రావాలి ఆ డార్క్నెస్ క్రియేట్ చేయడానికి ఈ బ్లాక్అవుట్ ఫిల్మ్ ఇది కంప్లీట్గా డార్క్ ఉంటుంది మనకి టోటల్ షేడ్ ఇచ్చేసి లోపల మనకు హౌస్లో అంతా కూడా చీకటిగా నెక్స్ట్ ఇది రోజా అనేది ఎల్లో ఫిల్మ్ ఇది సల్ఫర్ ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది ఎల్లో ఫిల్మ్ ఈ ఫిల్మ్ ఎక్కువ రోజ్ క్రాప్కి యూజ్ చేస్తుంటారు నెక్స్ట్ క్రోమా మనకి రెగ్యులర్గా ఉన్న జర్బెరాలు కానీ కార్నేషన్ ఇలాంటి ఫ్లవర్స్ అదర్ దాన్ రోజు మనకి క్రోమా అనేది యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ ఇది ఇదొక్కటి మల్చ్ ఫిల్మ్ అనేది అందరికీ చాలా రెగ్యులర్గా తెలిసిందే రైతులు ఇక్కడ ఏంటంటే లోకల్ ఫిల్మ్ వాడి చాలా అంటే సాయిల్ని పాడు చేస్తుంటారు సో లో క్వాలిటీ ఫిల్మ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు తక్కువ రేట్లో రోలు 1400-1200 వచ్చేసినాయనుకోండి ఆ ఫిల్మ్ మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ సాయిల్ నుంచి తీయడం అనేది ఇబ్బంది అవుతుంది లేదా అది సాయిల్లోనే కలిసిపోతుంది సాయిల్లో ఎప్పుడైతే ఫిల్మ్ కలుస్తుందో ఈ ప్లాస్టిక్ కాబట్టి దాని యొక్క ఫర్టిలిటీ వాల్యూస్ అనేవి కూడా తగ్గిపోతాయి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఒక 10 ఇయర్స్లో ఆ సాయిల్ దేనికి పనికి రాకుండా తయారైపోతుంది నెక్స్ట్ సోలరైజేషన్ ఫిల్మ్ అనేది మనకి ఎప్పుడైతే సాయిల్ ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉంటుందో ప్యాథోజన్స్ తోటి ఆ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి సోలరైజేషన్ ఫిల్మ్ వేస్తే అది సన్లైట్ని బాగా అబ్జర్వ్ చేసి అందులో ఉన్న టోటల్ ప్యాథోజన్స్ చనిపోవడానికి కారణమవుతుంది ఓ హీట్ ఎక్కువ అయిపోయినప్పుడు ఆ సాయిల్ అంతా కూడా బాయిల్ అయ్యి హీట్ ఎక్కువయ్యి అందులో ఉన్న ప్యాథోజన్స్ చంపేసి సాయిల్ని స్టెరిలైజేషన్ అనేది జరుగుతుంది ఆ ప్రక్రియ సో దానికి యూజ్ చేసేది సోలరైజేషన్ ఫిల్మ్ సో ఇప్పుడు మనకి గ్రీన్ ప్రో అనేది చూసుకుంటే మనకి ఎక్కడా కూడాను 7-లేయర్ ఫిల్మ్ అనేది ఆల్ ఓవర్ ఏషియా ఎక్కడా లేదు సో మనకున్న స్పెషాలిటీ 7 లేయర్స్ ఉన్నాయి తర్వాత అటే స్ట్రెచ్ మీకు 12 మీటర్ నుంచి 18 మీటర్ విడ్త్ వరకు కూడా వస్తుంది సో ఇప్పటివరకు ఉన్నది ఓన్లీ 9 మీటరే ఉన్నాయి సో ఓన్లీ గ్రీన్ ప్రో దగ్గర మాత్రమే 7 లేయర్ ఫిల్మ్ విత్ 12 మీటర్ విడ్త్ అండ్ 18 మీటర్ విడ్త్ కూడా వస్తుంది సో ఇవి మనం యూజ్ చేసే మెషినరీ అండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇటలీ బండేరా నుంచి తెప్పించిన మెషిన్ ఈ ఒక్క మెషినరీ కాస్టే ఆల్మోస్ట్ మీకు 63-65 క్రోర్స్ పడుతుంది సో ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత మంచి టెక్నాలజీని ఫార్మర్స్కి అందించడమే గ్రీన్ ప్రో యొక్క ఉద్దేశం సో విన్న రైతు సోదరులందరికీ కూడా శివకుమార్ గ్రీన్ ప్రో కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ